హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అవుతుందండి ఈ టైంలో మా పిల్లలు మ్యాగీ చేయమని అడిగారు మ్యాగీ ఎందుకులే అన్నట్టు ఒక సింపుల్ టిఫిన్ చేద్దాం అనేసి నేను సేమియా ఉప్మా చేసి ఇచ్చానండి వాళ్లకు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మ్యాగీ తింటే మళ్ళీ నైట్ డిన్నర్ చేయరండి అదేదో ఇలా టిఫిన్ రూపకంగా చేస్తే తినేస్తారు కదా అన్నట్టు నేను ప్రిపేర్ చేశాను సేమ్యా ఉప్మా చాలా సింపుల్ అండి అంటే నేను దీంట్లో అన్నీ వేయలేదు జస్ట్ సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే విధంగా నేను చేశాను ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని తర్వాత గింజలు అన్నీ వేసేసుకున్నానండి తర్వాత అందులో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తొందరగా అయిపోవాలంటే అండి మనం ఉప్మా ప్రిఫర్ చేస్తాం కదా ప్రతిసారి ఒకటే విధంగా ఉప్మా కాకుండా అంటే రవ్వ ఉప్మాలు కాకుండా ఇలా సేమియా ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా అందరికీ తెలుసు సేమియా ఉప్మా కాకపోతే మ్యాగీ బదులు ఇది బెస్ట్ అని నా ఆలోచన ఇవన్నీ వేగాను కదండి వేగిన తర్వాత నేను వన్ గ్లాస్ సేమియా వేసానండి వన్ గ్లాస్ సేమియాకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను వన్ వన్ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో వాటర్ అంతా మరుగుతుంది చూడండి వాటర్ అంతా మరిగిన తర్వాత మనం సేమియా వేసేసుకున్నాం చూడండి వన్ గ్లాస్ సేమియా వేసాను నేను ఇందులో సేమియా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి త్వరగా అయిపోయే టిఫిన్ అంటే ఉప్మానేనండి బాంబే రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ సేమియా కానీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినవచ్చండి అది కాక ఇప్పుడు చాలా చలిగా ఉంది కదండి చలికాలంలో అప్పటికప్పుడు మనం ఇలా ఉప్మా చేసుకొని తినొచ్చు చూడండి ఎంత బా ఉడుకుతుందో చూడండి అయిపోయింది ఉప్మా అంతా ఉడికిపోయింది ఈ ఇప్పుడు ఉప్మాని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంకా మా బాబు ప్లేట్ తీసుకున్నానండి వాడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆకలితో అందుకే వానికి ఉప్మా చేసి పెట్టాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను సరే యూ డ్రీమ్స్